కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మర్నాడే మహబూబాబాద్ లో పర్యటించనున్నారు. 26వ తేదీన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. గిరిజనుల సమస్యలు, పోడు భూముల గొడవపై రాహుల్ మాట్లాడతారంటున్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీ తొలి టూర్ కి తెలంగాణను ఎంచుకున్నారు. తెలంగాణలో మహబూబాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎందుకు తెలంగాణ టూర్కు రాహుల్ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు? అలాగే మహబూబాబాద్ లో సభ పెట్టడం ద్వారా ఏ సందేశం ఆయన ఇవ్వాలనుకుంటున్నారు విషయం గురించి మనతో మాట్లాడడానికి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఉన్నారు. సార్, మహబూబాబాద్ ఎందుకు ఎంచుకున్నారు రాహుల్ గాంధీ? మహబూబాబాద్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎంచుకోవడం వలన అది ఒక ట్రైబల్, ప్యూర్లీ ట్రైబల్ నియోజకవర్గం. ఆ ట్రైబల్ నియోజకవర్గంలో ఆ రోజుల్లో యూపీఐలో అమెండ్మెంట్ తీసుకొచ్చిన పోడు భూముల విషయంలో 2006లో యూపీఐ గవర్నమెంట్లో పోడు భూములకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉన్నప్పుడు ఓ కఠినమైన నిర్ణయము ఏకీకృతంగా దేశం మొత్తం తీసుకున్న నిర్ణయానికి బలపరుస్తూ ముందుకు తీసుకొచ్చిన మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పోడు భూముల విషయంలో ట్రైబల్ యాక్ట్ దీని విషయంలో ట్రైబల్ యాక్ట్ ముందు తీసుకొచ్చి ముందు పెట్టి ఆ రోజుల్లో గౌరవనీయుల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 లక్షల పట్టాలు పంపడం జరిగింది. దాని తర్వాత 10 లక్షల ఎక్వేషన్ చేసింది. ఇన్ని పోడు భూముల విషయంలో ట్రైబల్ భూములు అన్ని లాక్కుంటున్నారని ఒక ముఖ్యమైన కారణం రాహుల్ గాంధీ గారికి. మళ్ళీ దాంతో పాటు 10% ట్రైబల్కి ఇస్తున్న, బంజారాలకు ఇస్తున్న అన్నది, ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్న అయితే, దాంతో ఇంద్రమహిళ్ళు వీటన్నిటి మీద వివరించడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా అత్యాచారాలు అమ్మాయిల మీద, ట్రైబల్ అమ్మాయిల మీద జరగడం జరిగింది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి వెళితే రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అక్కడ, ముఖ్యంగా పోడు భూముల విషయంలో, బయ్యారం ప్రాజెక్టు విషయంలో, ఇవన్నిటి మీద కూడా ఒక లైన్అప్ తీసుకొని మనం చేయవలసి వస్తుందని చెప్పేసి. 2019 ఎన్నికలకు మహబూబాబాద్ లో జరిగే రాహుల్ గాంధీ సభ శ్రీకారం 100% రాహుల్ గాంధీ గారు ట్రైబల్ వ్యక్తి. రాహుల్ గాంధీ ఒక ట్రైబల్, 60 సంవత్సరాల ఆకాంక్షను తెలుసుకొని ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎలా దగ్గర చేర్చుకుంటారు అనుకుంటున్నారు? తిరస్కరించలేదు. ఈయన కూడా మా దాంట్లో భాగ్యస్వామి అయి కొట్లాడాడు కాబట్టి ఈయన సపరేట్ గా కొట్లాడితే అది వేరే ఉండు. మేమేం చేసినామంటే తెలంగాణ సాధనమే మేము ముఖ్యంగా లక్షణం పెట్టుకున్నాం. తెలంగాణ సాధనం కాబట్టి తెలంగాణ సాధనంలో కూడా ఈయన కూడా ఒక భాగ్యస్వామి అయ్యండు కాబట్టి ఫస్ట్ టైం ఏదో అవకాశం ఇస్తామని ఇచ్చింది తప్ప, కాంగ్రెస్ కి ఎన్నో అవకాశాలు ఇచ్చాం, ఒక అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇచ్చింది తప్ప, లేకపోతే కేసీఆర్ బంగారు తెలంగాణ ఎవరికండి? నలుగురికే బంగారు తెలంగాణ. కాబట్టి ఈసారి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 100% 19లో ఈ కంబ్యాక్ యువర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది. విజయం సాధిస్తాం, మాదే విజయం, మాదే గవర్నమెంట్ ఇక్కడ అక్కడ. ట్రైబల్ ఇష్యూస్ ను ప్రస్తావించడం ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ట్రైబల్స్ మీద జరుగుతున్న దాడులను, వాటి తీవ్రతను ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే తొలి పర్యటన, తొలి బహిరంగ సభకు మహబూబాబాద్ ఎంచుకున్నారని బలరాం నాయక్ చెబుతున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్.